అందరికీ నమస్కారం. నిన్న ముఖ్యమంత్రి గారి యొక్క వ్యాఖ్యలు చూస్తే ఆయన మాటల్లో తీవ్రమైన అసహనం కనబడతా ఉంది. అలాగే ఆయన వ్యాఖ్యలు మనం పరిశీలించినా నిరాశ నిస్పృహలతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారు అద్భుతాలు చేస్తా ఉంటే ఆ అద్భుతాలు చూసి మేమేదో ఆయన మీద పడి ఏడుస్తున్నట్టు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి నిజమే, జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతాలు చేశారు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే మనం చూసాం, ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అధికారంలో రావటానికి, ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే వారం రోజుల్లో సిపిఎస్ రద్దు అని చెప్పారు. ఇప్పటికి 3 సంవత్సరాల కాలం అయింది. ఉద్యోగులు 3 సంవత్సరాలుగా ఆందోళన చేస్తూనే ఉన్నారు, డిమాండ్ చేస్తూనే ఉన్నారు, కానీ ఇంతవరకు సిపిఎస్ రద్దు అనేది చేయలే. మరి దానికి మేము ఏడవాలా? అదేవిధంగా ఎన్నికల ముందు ఉద్యోగస్తులను ఒక పావుగా వాడుకొని మేము మీకు కావాల్సినవన్నీ చేస్తామని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో ఉన్న పిఆర్సీ ఏదైతే ఇంటరిమ్ రిలీఫ్ కింద 27% ఇచ్చారో దాన్ని తగ్గించిన ఘన చరిత్ర కలిగిన ముఖ్యమంత్రి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ఉద్యోగస్తులైతే మేము కుడి చేత్తో ఎడం చేత్తో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసామని చెప్పి బయట మాట్లాడారో అదే ఉద్యోగుల్ని మోసం చేసిన ఘన చరిత్ర ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి గారిదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ దేనికి మాకు మీ మీద అసూయ ఎందుకు, ద్వేషం ఎందుకు, ఏడవటం దేనికి? మీరు అద్భుతంగా పోలవరానికి నిధులు తెచ్చినందుక మీకు 23 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం నుండి పోలవరం నిధులు తీసుకురావడం జాతకాల. అలాగే ఆర్భాటంగా మేము కడపలో స్టీల్ ప్లాంట్ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో సొంత జిల్లాలో కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున శంకుస్థాపన చేశారు. దాన్ని పూర్తి చేసినందుకు ఏడవల్లా మేము. అలాగే రాష్ట్రంలో ఇవాళ ప్రజలు మనం చూస్తున్నా ఉన్నాం, రాష్ట్రం కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలన చూసి ఏడుస్తున్నారనేది మట్టికి వాస్తవం. ఎందుకంటే ఆయన ఏదో అద్భుతాలు చేస్తారు, ప్రజల జీవితాలు మారుస్తారు, మెరుగైన పాలన అందిస్తారని ఓట్లేస్తే ఇవాళ ఆ ఓట్లేసిన ప్రజలు ఏడుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, మన కళ్ళ ముందు స్పష్టంగా కనపడతా ఉంది, 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటే 1 రూపాయి విద్యుత్ ఛార్జీ పెంచల. అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవాళ విపరీతమైన విద్యుత్ ఛార్జీల భారం పేద ప్రజల మీద వేసిన మాట వాస్తవమా కాదా? నాకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఏపీఆర్సీ చైర్మన్ అనే వ్యక్తి ఆయన చెప్తున్నాడు, మేము మనసులో తప్పనిసరి పరిస్థితుల్లో ధరలు పెంచారంట. దేనికి? విద్యుత్ రంగంలో మీకు కావాల్సిన కంపెనీలకి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేయడం, వాళ్ళకి అలాట్మెంట్లు చేయడానికో మీరు చేసిన నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రం మీద 1000 కోట్ల రూపాయలు భారం పడుతుంది అని తెలుగుదేశం పార్టీ స్పష్టంగా చెప్తే దాన్ని అధికారులు కూడా నిర్ధారించారు. ఏ అదానీతో అయితే వాళ్ళు ఒప్పందం చేసుకున్నారో అదానీతో చేసుకున్న దానివల్ల ఇతర ఛార్జీలు కూడా కలిపి ధర పెరుగుతుంది అని చెప్పి అధికారులే దాన్ని చెప్పడం జరిగింది. మీ అవినీతి కోసం, మీ దోపిడీ కోసం ఆ రంగాన్ని నిర్వీర్యం చేస్తే ధరలు పేదవాళ్ళు కట్టాలా అని చెప్పి మేము ప్రశ్నించడం జరుగుతూ ఉంది. అలాగే నిన్న మొన్న మనం చూసాం, నాకు చాలా బాధ కూడా కలిగింది. ఎందుకంటే రోడ్లు వేసే దిక్కు లేదు. రోడ్ల సంగతి ఏమో కానీ రోడ్ల మీద పడిన గుంతలు కూడా పూడ్చే దిక్కు లేదు. నిన్న మొన్న పేపర్లో చూసా, ఎవరో పాపం వైకాపా ఎంపీపీ ఒక ఆమె రోడ్డు మీద వెళ్తా గుంతలో పడి ప్రాణాలు కోల్పోయిందంట. అటువంటి దయనీయమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. దీన్ని చూసి మేము ఎడవాలా అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ముఖ్యమంత్రి గారు మమ్మల్ని మారీసులు లేకపోతే రాక్షసులు అని మాట్లాడారు. పచ్చ కామెర్ల వాడికి లోకం ఎలా కనపడుద్దో అలానే ఉంది ఆయనకి. ఎందుకంటే వాళ్ళ దోపిడీని ప్రశ్నించేవాళ్ళు, వాళ్ళ అక్రమాలను ప్రశ్నించేవాళ్ళు, లేకపోతే వాళ్ళు చేసే ప్రజా ప్రత్యేక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని
ప్రశ్నించే ప్రతిపక్షాలైన మేమందరం ఆయనకి మారిచుల్లా కనపడుతున్నాం.